భారీ విజయమే లక్ష్యంగా కేసీఆర్ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో స్పీడ్ పెంచి దూకుడు ప్రదర్శించాలని అభ్యర్థులకు సూచించారు. ఉత్తర తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారాయన. నామినేషన్ల పర్వం మొదలైంది. ఇన్నాళ్లు ఒకెత్తు, ఇప్పుడొకెత్తు. ప్రచారం ఎలా ఉండాలి, జనాల్లోకి ఏ విషయాలు తీసుకువెళ్లాలన్న దానిపై అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సూచనలు చేశారు. త్వరలో గులాబీ బాస్ కూడా మలివిడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో 63 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్ ఈసారి మాత్రం 100 స్థానాలకు తగ్గకుండా విజయం సాధించాలి అని కేసీఆర్ చేస్తున్న కసరత్తు అంతా ఇంతా కాదు. ప్రతి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేయాల్సిన విధి విధానాలను సిద్ధం చేశారు. బి ఫామ్లు అందించిన రోజే అభ్యర్థులకు కీలక సూచనలు చేసిన కేసీఆర్ ఇప్పుడు నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ప్రచారంతో పాటు గెలుపు బాధ్యతలను తనతో సహా కేటీఆర్, హరీష్ రావుకు సమానంగా అప్పగించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల గెలుపు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగిస్తే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారు. నల్లగొండ, మహబూబ్ నగర్, ఉమ్మడి జిల్లాలతో పాటు ఖమ్మంలోని కీలకమైన నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఉత్తర దక్షిణ తెలంగాణలో ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులతో వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్ దూకుడుగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు. నిజానికి ఉత్తర తెలంగాణ టీఆర్ఎస్ కు కంచుకోట. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందంటే అది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విజయాలతోనే. అయితే అదే జోష్ ఇప్పుడు కొనసాగించాలని, ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా మరింత దూకుడు పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రచారంలో స్పీడ్ పెంచాలని దిశానిర్దేశం చేశారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఇవన్నీ ఉద్యమ నేపథ్యం ఉన్న జిల్లాలు కావడంతో గులాబీ దళానికి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 సీట్లు గెలిస్తే అందులో ఉత్తర తెలంగాణ సీట్లు 44, అంటే దాదాపు 80% పైగా సీట్లు ఉత్తర తెలంగాణ నుంచి పొందిన సీట్లే. అయితే ఇప్పుడు క్లీన్ స్వీప్ లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందుకే దూకుడుగా ముందుకెళ్లాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఉత్తర తెలంగాణ నుంచే ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కేసీఆర్, హరీష్ రావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 44 స్థానాల్లో విజయం సాధించగా ఈసారి తక్కువలో తక్కువ 50కి పైగా ఇక్కడి నుంచి గెలవాలని కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అది సాధ్యమైతే మళ్లీ అధికారంలోకి రావటం పెద్ద విషయమేమీ కాదు అన్నది గులాబీ నేతల అభిప్రాయం. అటు గత ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ నుంచి టీఆర్ఎస్ గెలిచిన స్థానాలే కాకుండా కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన నేతలు సైతం దాదాపు కారెక్కారు. వారంతా ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో కీలక నాయకులు కూడా కారెక్కడంతో ఈసారి విజయం పెద్ద విషయమేమీ కాదని అంటున్నారు. గత ఎన్నికల ఫలితాలు, ఈ ఎన్నికల పరిస్థితులు బేరీజు వేసి ఉత్తర తెలంగాణ టార్గెట్గా పనిచేయాలని అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణకే ఎక్కువ ప్రయోజనమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గులాబీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. గులాబీ బాస్ కేసీఆర్, హరీష్ రావు వంటి నేతలు ఉత్తర తెలంగాణ నుంచే బరిలో ఉన్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్కు పట్టుంది. దీంతో అక్కడ బలమైన స్థానాలపై మాత్రమే శ్రద్ధ పెట్టి ఉత్తర తెలంగాణలో మాత్రం క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారారు. అందుకే నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించిన కేసీఆర్ వారికి గెలుపు బాధ్యతలు అప్పగించారు. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గానికి ఎంపీ కవిత, మానకొండూరుకు ఎంపీ వినోద్, ములుగుకు పల్లా రాజేశ్వరరెడ్డి, చెన్నూరు, బెల్లంపల్లి, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు వేణుగోపాలాచారి, శ్రావణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అటు దక్షిణ తెలంగాణలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. మహాకూటమి దారులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ డైనమిక్ వ్యూహాలు రచిస్తున్నారు. టీఆర్ఎస్
అంటే ఉత్తర తెలంగాణ పార్టీ అన్న విమర్శలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు. ఎన్నికలు ఇప్పుడొచ్చినా దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పట్టుకోసం గులాబీ బాస్ తీవ్ర ప్రయత్నాలు ఎప్పుడో మొదలుపెట్టారు. బలమైన నేతలను ఆకర్షించి విపక్షాల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికల సమయం కావడంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. దక్షిణ తెలంగాణలో పార్టీ కాస్త బలహీనంగా ఉందని భావించిన చోట తానే స్వయంగా ప్రచార బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాల లబ్దిదారుల ఓట్లే టార్గెట్ చేసుకుని ప్రచారంలో ముందుకు వెళ్లాలని అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని నియోజకవర్గాల్లో ఈ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు మహాకూటమి వల్ల రాష్ట్రానికి చెడు అన్న విషయాన్ని కూడా జనాల్లోకి తీసుకువెళ్లాలని అభ్యర్థులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఉత్తరంతో పాటు దక్షిణ తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను హరీష్ రావు తీసుకున్నారు. అయితే ఇప్పుడే కాదు, ఎన్నికలకు ముందు నుంచే ఆయన దక్షిణ తెలంగాణలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్లాన్ వేశారు. కాంగ్రెస్ నేతలను ఆకర్షించడంతో పాటు ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని తెలుసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ అప్పగించిన బాధ్యతలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇక అటు రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ చేసిన అనేక కార్యక్రమాలు, పరిశ్రమలను రప్పించడంలో జరిగిన కృషికి దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. యువ రాజకీయ నేతగా, మంత్రిగా ఆయన పలు అవార్డులు అందుకున్నారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు కేటీఆర్. గూగుల్, ఐకియా లాంటి సంస్థలు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాయంటే ఇదంతా కేటీఆర్ చేసిన అభివృద్ధి, చూపిన చొరవే కారణం. దీంతో ఈ ఎన్నికలలో కారు దక్షిణ తెలంగాణలో అత్యంత వేగంగా దూసుకుపోతుందని అంచనా వేస్తున్నారు. మహాకూటమి దారి ప్రకారం తన వ్యూహాలను డైనమిక్ గా మార్చుకుంటూ కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ తో పాటు కూటమిలోని మిగతా పార్టీల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని తన రూట్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే స్వయంగా ప్రచార బరిలోకి దిగుతున్నారు. మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలతో పాటు మొత్తం 30 నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను తాను తీసుకున్నారు. దానికి అనుగుణంగా ప్రచార షెడ్యూల్ కూడా సిద్ధం చేశారు. అటు కీలక నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించి ప్రచారం నుంచి అభ్యర్థి విజయం వరకు ప్రతి విషయం పర్యవేక్షిస్తున్నారు. గద్వాల, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు హరీష్ రావును ఇన్ఛార్జిగా నియమించగా ఆ పర్యటనల్లో ఆయన బిజీగా ఉన్నారు. అటు కోదాడకు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, హుజూర్ నగర్ కు లింగయ్య యాదవ్, తుంగతుర్తికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నల్లగొండకు తక్కళ్లపల్లి రవీందర్, ఇల్లెందుకు తాత మధుకు బాధ్యతలు అప్పగించారు.